ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు అది ఒక యాడ్ చేసామండి. ఆ యాడ్లో ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఆ స్క్రిప్ట్ ఇచ్చే వరకు నాకు తెలియదు అసలు ఎంత దుర్మార్గుడ మన ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు అనేది. సెంటు భూమి కొనుక్కున్నవాడు కూడా ఈరోజు కంగారు పడిపోయి మాకు వద్దండి, మేము ఎక్కడైనా తెలంగాణలోనూ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడు, వద్దు వద్దు ఆగండి మీరు, ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, కొన్ని రోజులే దగ్గరలో ఉంది, బ్రహ్మాండంగా జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు అద్భుతమైన కలయిక, 144 మంది అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఇంక్లూడింగ్ బీజేపీ కూటమి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే మా పశ్చిమ గోదావరి అన్ని రంగాల్లో అందరిలో ఒక ఏ పార్టీ అయినా గతంలో మనం చూస్తే రఘురామ కృష్ణరాజు గారిని మనం ఆహ్వానం చేస్తే మనం గెలిచినట్టే అని అనుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మన జిల్లా వాసులకి సుపరిచితం. మా రాజమౌళి గారు త్రిపుల ఆర్ తీస్తే మా రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎంత పెద్ద హిట్, ఇక్కడ అంతకన్నా పెద్ద హిట్ ఇక్కడ. ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గౌరవించలేనటువంటి సంస్కారహీనుడు ముఖ్యమంత్రి. ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు, బ్రహ్మాండంగా పార్లమెంట్ మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వారిని హింసించడం, కొట్టడం కూడా జరిగింది. ఇది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేస్తుంటారు. అలాగే అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత 4.5 సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజాకంటకుల వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు. ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి. ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు, అలాగే బడుగు బలహీన వర్గాలు, రైతులు అందరూ అన్నమాట స్వచ్ఛందంగా. ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి మా ఎమ్మెల్యే గారు సందులో కూడా, చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశారు నిన్నంతా. సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు, బాబు అయ్యా మీకు దండం పెడతానండి, నాకు ఉంది ఒక్కగాని ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని నేను ఇలాగ ఎకరమే ఉంది నాకు, దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతా అంటాడు. అతను ఫస్ట్ కేసు పెట్టాకి కోర్టు లేవమ్మా, హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టినోడు, నీకు న్యాయం జరగదు, అక్కడ పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు, సెటిల్మెంట్కి వచ్చేయట్టమాట. ఉంది అక్కడ 2 సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యువల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న ఇంకొకరికి రిజిస్టర్ అయిపోతాడు. ఈ రకంగా ఉంది, లాస్ట్లో కూలబడిపోతాడు. మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ ఏంటి చెమటలు పట్టినాయో ఫ్యాన్ వేయమంటామంటే 5 ఏళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, ఇక వద్దండి అని అంటాడు. ఇది ప్రజల స్పందన అండి. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్. సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని వ్యవస్థలు భ్రష్టపట్టించాడు, ఎన్ని రకాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి అటువంటి పార్లమెంటేరియన్ని ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది. కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది, 136 సీట్లు, 21 MP సీట్లు మనం గెలుచుకుంటాం.